డిగ్రీ సర్టిఫికేషన్ లేకుండా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వచ్చా, సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోగలమా లేదా, మాకు బ్యాక్లాగ్స్ ఉంటే సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందా రాదా, ఇలాంటి డౌట్స్ ఇంకా చాలామందికి ఉన్నాయండి. అలాంటి వాళ్ళు డౌట్ క్లియర్ చేయడానికే నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో మీ వీడియో మీరు స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి, అప్పుడే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, ఇంకా మనం టైం వేస్ట్ చేసుకుంటా మెయిన్ టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాము. అసలు ఈ డిగ్రీ సర్టిఫికేషన్స్, ఆ డిగ్రీ కంప్లీట్ కాకుండా అసలు ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్స్ లేకుండా సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందా అంటే, సో నేనైతే ఎక్కడ చూడలేదండి అలాంటి జాబ్స్ ఎవరైనా తెచ్చుకోవడం మాత్రం. బట్ చాలా ఆర్టికల్స్లో రాయడం కానీ వెబ్సైట్స్లో రాయడం కానీ, ఎస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా కూడా సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవచ్చు అనే రాయడం అయితే జరిగింది. బట్ నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్లో మాత్రం అలాంటివి, అలా జాబ్ తెచ్చుకున్న ప్రొఫైల్స్ కానీ క్యాండిడేట్స్ని కానీ సర్టిఫికేట్స్ లేకుండా, ఐ మీన్ ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్ లేకుండా జాబ్ తెచ్చుకున్న వాళ్ళని అయితే నేనైతే చూడలేదండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్ లేకపోతే డైరెక్ట్గా అయితే రిజెక్ట్ చేస్తుంటాయి కంపెనీస్. ఈవెన్ మీరు బీటెక్ చేసి కెరీర్ గ్యాప్ ఉంటేనే రిజెక్ట్ చేస్తున్నారు. ఈవెన్ మీరు బీటెక్ ఆర్ ఎంటెక్ చేసి మీ దగ్గర అన్ని సర్టిఫికేషన్స్ ఉండి మంచి పర్సంటేజ్ ఉండి అని ఆ ప్రొఫైల్స్ షార్ట్ లిస్ట్ చేయట్లేదు ఆర్ రిజెక్ట్ చేస్తున్నారు. అది మీకు సమ్ కెరీర్ గ్యాప్ ఉన్నా ఆర్ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా కూడా రిజెక్ట్ చేస్తున్నారు. ఇంకా అసలు సర్టిఫికేషన్ ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్ లేకపోతే ఇంక వాళ్ళ పరిస్థితి ఏంటి? సో నా ఎక్స్పీరియన్స్లో మాత్రం అలాగా ఎడ్యుకేషన్తో సర్టిఫికేషన్ లేకుండా జాబ్ తెచ్చుకోవాలని నేను చూడలేదు. ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి, మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు, ఎలాగా స్టెప్స్ ఫాలో అయ్యారు, మీరు సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడానికి ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అయ్యారు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మ్యాక్సిమం అయితే అందరికీ మన వ్యూవర్స్కే హెల్ప్ అవుతుంది. బట్ చాలా ఆర్టికల్స్లో అండ్ బ్లాగ్స్లో వెబ్సైట్స్లో చూసింది ఏంటంటే, కొంతమంది చెప్పిన విషయం ఏంటంటే, సో ఈ ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్స్ లేకపోయినా కూడా ఏదైతే కోర్స్ ఉంటుందో, సపోజ్ మీరు డేటా సైన్స్ కావాలనుకున్నారు ఆర్ ఫుల్ స్టాక్ డెవలపర్ కావాలనుకున్నారనుకోండి, మీకు ఏమి ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్ లేకుండానే దానికి సంబంధించిన కోర్స్తో పాటు మీరు సర్టిఫికేషన్ కంప్లీట్ చేస్తే సమ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ హైర్ చేసుకుంటాయి. మీకు నిజంగా టాలెంట్ ఉంటే మీరు కొన్ని రియల్ టైమ్ వెబ్సైట్స్, రియల్ టైమ్ అప్లికేషన్స్ను మీరు ఓన్ హ్యాండ్స్తో మీరు ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి మీరు ఒక రెజ్యూమ్ క్రియేట్ చేసి, ఓకే ఆ రెజ్యూమ్లో ఏవైతే మీరు డెవలప్ చేశారో ప్రాజెక్ట్స్ని వాటిని మెన్షన్ చేస్తే అవి షార్ట్ లిస్ట్ అయ్యి మీకు ఇంటర్వ్యూస్ షెడ్యూల్ చేసి ఆ ఇంటర్వ్యూస్లో కానీ మీరు మంచి పర్ఫార్మెన్స్ కానీ ఇచ్చి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఉంటే తీసుకుంటారని చాలా వెబ్సైట్స్లో అండ్ ఆర్టికల్స్లో అయితే మనం చూసాం. బట్ దాని వెనకాల అయితే చాలా హార్డ్ వర్క్, కమిట్మెంట్ ఉంటుందనే సంగతి మనకు అండర్స్టాండ్ అయింది. ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్ లేనంటే దాని మీనింగ్ ఏంటి? ఆ ఎడ్యుకేషన్ అనేది వదిలేసి ఉండొచ్చు, చాలా గ్యాప్ వచ్చి ఉండొచ్చు. ఓకే, తర్వాత మళ్ళీ అతను రియలైజ్ అయ్యి మళ్ళీ నేను ఎలాగైనా కోర్స్ నేర్చుకోవాలని, ఇలాగా కొంత గ్యాప్ వచ్చిన తర్వాత అతను మళ్ళీ రియలైజ్ అయ్యి ఐటీ ఇండస్ట్రీలోకి రావాలని ట్రై చేస్తుంటారు. ఓకే, మరి అంత గ్యాప్ వచ్చిన తర్వాత అసలు ఏం సర్టిఫికేషన్ లేకుండా అంత కష్టపడి అంత కమిట్మెంట్ ఉంటే మాత్రం మేబీ ఛాన్సెస్ ఉండొచ్చేమో, అది సమ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ మీకు ఆపర్చునిటీ ఇవ్వచ్చేమో. కానీ మీరు ఎంతో కమిట్మెంట్, హార్డ్ వర్క్ అయితే దీనికి అవసరం అండి. ఎందుకంటే ఒక పాపులర్ టెక్నాలజీని, లేటెస్ట్ టెక్నాలజీని లైక్ బ్లాక్ చైన్ కానీ ఆర్ డేటా సైన్స్ కానీ మిషన్ లెర్నింగ్ ఇలాంటి కోర్సెస్ నేర్చుకోవడం అంటే వితౌట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్ అనేవి చాలా కష్టమని చెప్పుకోవచ్చు. కానీ ఇంపాసిబుల్ అయితే మాత్రం కాదండి, పాసిబులే ఉంటుంది. అది చాలా హార్డ్ వర్క్ ఉంటుంది దానికి. అలాగ మీరు ఏదైనా గూగుల్ వాళ్ళు కానీ ఏదైనా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ వాళ్ళు ఒక సర్టిఫికేషన్ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు దాంట్లో మీరు సర్టిఫికేషన్ కోర్స్ కంప్లీట్ చేసి సర్టిఫికేషన్ కానీ తీసుకొని దాని రెజ్యూమ్ మెన్షన్ చేసి మీ ఓన్ హ్యాండ్స్తో మీరు కొన్ని ప్రొవైడ్ చేసి అప్పుడు రెజ్యూమ్ని మీ నెట్వర్క్లో ఉన్న వాళ్ళకి షేర్ చేయడం వల్ల కానీ ఆ జాబ్ పోర్టల్స్లో షేర్ చేయడం వల్ల కానీ మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయితే అది ఇంటర్వ్యూలో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే మీరు మంచి ప్రాబ్లమ్ సాల్వర్ అయి ఉండాలి, మంచి టెక్నికల్గా స్ట్రాంగ్ ఉండాలి. సో ఇవన్నీ యాక్టివిటీస్ కానీ ఉంటే అప్పుడు మీకు ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్ లేకుండా కూడా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుందని. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇంకొంతమంది ఫ్రెషర్స్ కార్ బిగినర్స్కి ఈ డౌట్ ఉంటుంది, బ్యాక్లాగ్స్ ఉంటే జాబ్ వస్తాయా, సాఫ్ట్వేర్ జాబ్లకు ఎంటర్ అవ్వచ్చా అంటే, బ్యాక్లాగ్స్ అనేవి మీరు ఇంటర్వ్యూ జరిగే వరకు, మీకు ఏదైతే ఫైనల్ రౌండ్ అయ్యే వరకు ఇన్ కేసు మీకు బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా ఇంటర్వ్యూ జరుపుతారండి. బట్ వాళ్ళు ఏం కండిషన్ పెడతారంటే, ఒక కండిషన్ పెడతారు, మీరు ఎప్పుడైతే కంపెనీలోకి జాయిన్ అవుతుంటారో ఈ జాయినింగ్ అయ్యే డేట్ లోపల మీ బ్యాక్లాగ్స్ని క్లియర్ చేసుకుంటేనే మీరు ఎంటర్ అవుతారు ఐటీ ఇండస్ట్రీలోకి ఆర్ సాఫ్ట్వేర్ కంపెనీలోకి అని వాళ్ళు కండిషన్ పెడతారు. ఫైనల్గా ఏంటంటే, మీరు బ్యాక్లాగ్స్ని క్లియర్ చేస్తేనే ఆఫీస్లోకి ఎంటర్ అవుతారు. ఓకే, సో అది పాసిబిలిటీ ఉంటుంది, మీ బ్యాక్లాగ్ 1 or 2 బ్యాక్లాగ్స్ ఉండి మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు. కానీ మీరు ఇంటర్వ్యూలో కానీ సెలెక్ట్ అయ్యారు, కంపెనీ హైర్ చేసుకుంది,
సో హైర్ చేసుకున్న తర్వాత మీకు కంపెనీ ఆఫర్ ఇచ్చింది, సో ఫలానా డేట్ ఇచ్చింది, ఒక డేట్ ఆఫ్ జాయినింగ్ ఇచ్చింది. ఆ డేట్ ఆఫ్ జాయినింగ్ లోపల మీరు ఆ బ్యాక్లాస్ని కంప్లీట్ చేసుకోవాలని ఒక కండిషన్ పెడుతుంది. సో మీకైతే డౌట్ క్లియర్ అయిందనుకుంటున్నాను, ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్ లేకుండా సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవటం అంత ఈజీ ఏం కాదు, బట్ ఇంపాసిబుల్ అయితే కాదండి. దానికి ఎంత కమిట్మెంట్, హార్డ్ వర్క్ అవసరము. ఎన్నాల్ గైస్ మైన్స్, మీకైతే ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ఫుల్ అనుకున్నాను. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే, కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరికైతే ఈ డౌట్ ఉంటుందో. ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.